ముందుగా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల కొంచెం బూస్టింగ్ అనే పవర్ వస్తుంది, దానివల్ల నేను కొత్త వీడియో చేయగలను. హలో ఫ్రెండ్స్, హాయ్. ఒకసారి గమనించండి, మనిషి ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం కావాలి? ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, సంతోషంగా ఉండాలంటే అది ఏంటంటే, సంతోషంగా ఉండాలంటే ఏంటి అంటే, మనము ఈ జీవితంలో మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అన్నట్టు, మనిషి ఎన్ని పనులు చేసినా వాటి అంతిమ లక్ష్యం ఆనందంగా జీవితాన్ని గడపడమే అవుతుంది. అవునా కాదా? ఎసర్ను అంతే కదా ఫ్రెండ్స్. అయితే ఆనందం లేక సంతోషం అనేది ఒక మానసిక స్థితి. అంటే మనం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనేది ఒక మానసిక స్థితి అన్నమాట. దానిని స్పష్టంగా వివరించలేం మనం, అంటే నిర్వచించలేం. అది అందరికీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క తీరు ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ప్రతి వ్యక్తి తాను సంతోషంగా జీవితం గడపాలని కోరుకోవడం, అందుకు ప్రయత్నించడం తప్పు కాదు, స్వార్థం అసలే కాదు. పైగా అలా కృషి చేయడం అవసరం కూడా, ఎందుకంటే ప్రతి వ్యక్తి తన ఆనందాన్ని సంతృప్తిపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం వల్లనే ప్రపంచం రోజు రోజుకు వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతేనా లేదా ఫ్రెండ్స్? ఆనందం అనేది ఒక నిరంతర భావన, అంటే ప్రతిరోజు ఉండే భావన. ఒక రకంగా చూస్తే అదొక గొలుసుల వలయం లాంటిది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకటి ఆలోచించినట్లయితే, మన సంతోషంగా అంటే కొందరు వస్తువులు చూస్తారు, కొందరు డబ్బులు చూస్తారు, కొందరు డిఫరెంట్గా చూస్తారు, కొందరు ప్రేమలో చూస్తారు. ఒక్కొక్కరి అలవాటు ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాని మీదనే ఆధారపడి మీ యొక్క సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే, మనం ఒక చిన్న అవసరానికి ఉదాహరణగా తీసుకుంటే, నేను నా అవసరానికి సరిపడా సంపాదించుకొని ఆనందంగా ఉంటానని ఒక అమెరికన్ అనమాట, సామెత ప్రకారం చూస్తే ఒక అమెరికన్ ఆలోచిస్తాడు అనుకుందాం. మన ఇండియా ప్రకారం చూస్తే ఒకవేళ నేను 2-3 తరాలకు సంపాదించడంతోనే ఆనందపడతాను అని ఆలోచించే వాళ్ళు ఇండియా అనుకుందాం. అంటే ఈ రెండింటికి మనం భేదభావం చూస్తే మనం కంట్రీలను చూస్తలేము. మనం ఇక్కడ చూడాల్సింది ఏంది అంటే, ఒక్కొక్క మనిషి తన యొక్క భావాన్ని అభిరుచిని బట్టి తనకున్న సంతోషాలను అనేది నిర్వచించుకుంటాడు అనమాట. నాకు ఇది వస్తే సంతోషంగా ఉంటాను, లేకుంటే ఇంత డబ్బు వస్తే సంతోషంగా ఉంటాను, ఈ జాబ్ వస్తే సంతోషంగా ఉంటాను. మరి ఇలా చూసుకుంటూ పోతే ప్రతి స్టెప్లో అనేది సంతోషం అనేది నిరంతరంగా అక్కడనే స్టాప్ అవ్వదు. అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ యొక్క సంతోషము దేనితో ఉంది, అది నిరంతరంగా ఉంటుందా అనే ఆలోచన చేయకుండా ఉన్నదాంతో సంతృప్తి పడి మనం హ్యాపీగా ఉండడమే చాలా మంచిదని నా యొక్క విన్నపం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.